నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పల్లీలు వేరుశనగ పప్పులు వీటిని రాయలసీమ ప్రాంతంలో బుడ్డలని కూడా అంటారు ఈ వేరుశనగ పప్పులకు అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేరుశనగ పప్పులు మనం రకరకాలుగా రుచి కోసం ఉపయోగిస్తుంటాం వేరుశనగ పప్పులను మనం ఉప్మాలో వేసుకుంటాం వేరుశనగ పప్పులను పులిహారలో వేసుకుంటాం వేరుశనగ పప్పులతో చేసిన రోటి పచ్చడితో ఇడ్లీలు దోశలు లాంటివి తింటూ ఉంటాం ఆ విధంగా వేరుశనగ పప్పుని కూరలు పచ్చళ్ళకే కాకుండా వేరుశనగ పప్పుతో బెల్లం పాకం బట్టి చిక్కీ అని చేస్తాం కొంతమంది పంచదార షుగర్తో కూడా వేరుశనగపప్పు పాకం చేస్తారు ఈ వేరుశనగపప్పు పాకాన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు ఇటువంటి వేరుశనగపప్పు వినియోగం అనేది కేవలం రుచి కోసమే కాకుండా అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి స్థూలకాయము భారీకాయమున్నవారు వేరుశనగ పప్పుల వినియోగము వల్ల బరువు తగ్గుతారు మన జాతి పిత మహాత్మా గాంధీజీ ఆయన కూడా వేరుశనగ పప్పులు మేకపాలు తాగేవారు ఆయన అంత ఆరోగ్యవంతుడుగా ఉండేవారు వేరుశనగ పప్పులను ఉడకబెట్టుకొని తినవచ్చు వేయించుకొని తినవచ్చు మన పూర్వీకులు వేరుశనగ పప్పులు తిన్న తర్వాత కొద్దిగా బెల్లం ముక్క తినమని బెల్లం ముక్క తినటం వల్ల మీరు తిన్న వేరుశనగ పప్పులు బాగా జీర్ణమవుతాయని మన పూర్వీకులు మనకి ఎప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా మనం ఎవరికైనా వేరుశనగ పప్పులు పెట్టినప్పుడు అదే ప్లేట్లో చిన్న బెల్లం ముక్క కూడా పెట్టడం అనేది మనకు ఆనవాయితీగా గమనించండి ఆ విధంగా స్థూలకాయము కాయాన్ని నియంత్రించడానికి దోహదపడుతుంది పప్పు రెండు మానసిక ఒత్తిడి కుంగుబాటు డిప్రెషను టెన్షను ఇలాంటి మానసిక సమస్యలున్నవారికి పప్పులో ఉండే ట్రిప్టోఫేన్ అనే ఒక పదార్థము సిరటానిన్గా శరీరములోకి వెళ్ళిన తరువాత మార్చబడి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది కనుక మానసిక సమస్యలు ఆందోళన కుంగుబాటు ఉన్నవారు ప్రతిరోజు ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు తినటం అనేది ఎంతో ఆరోగ్యకరం మూడు కాలేము కింద బాగాన చేదు తిత్తి గాల్ బ్లాడరు పసరు తిత్తి చేదు బుడ్డ ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి రాళ్ళు ఏర్పడకుండా వేరుశనగ పప్పులు నియంత్రించే శక్తి ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి నాలుగు వేరుశనగ పప్పులలో ఉండే మరో ప్రభావం ఏంటంటే శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా వేరుశనగపప్పు పల్లీలు నివారిస్తాయి ఖైదు రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాకు పక్షవాతము రాకుండా నివారిస్తుంది ఆరు రక్తహీనత ఉంటుంది ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది తద్వారా మహిళలకు అధికంగా రక్తహీనత ఉంటుంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది అటువంటి రక్తహీనతను అంటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచటానికి ఉపయోగపడుతుంది ఈ వేరుశనగ పప్పుల్లో రకరకాల పోషక విలువలు విటమిన్లు ఉన్నాయి దీంట్లో విటమిన్ బి వన్ విటమిన్ టూ విటమిన్ బి త్రీ ప్యాంటోధనిక్ యాసిడ్ బీ సిక్స్ ఫోలిక్ యాసిడు కాపరు మ్యాంగనీసు పొటాషియము మెగ్నీషియము జింకు సెలీనియం కాల్షియం లాంటి ఇన్ని రకాల పోషక విలువలు వేరుశనగ పప్పులో ఉన్నాయి ఇక ఆరు దీంట్లో ఉండే కాల్షియం ప్రభావం వల్ల ఎముక పెళుసుదనం తగ్గుతుంది ఎముక పట్టుత్వం పెరుగుతుంది వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి కాళ్ళ నొప్పులు నొప్పులు మెడ మెడనొప్పులు తగ్గుతాయి దీ ఎనిమిది ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు అంటే వృద్ధాప్య ఛాయలు ఈ వేరుశనగ పప్పులో రెస్వరెట్రాల్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉండి వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా అరవై ఏళ్ళు డెబ్బై ఏడు వచ్చిన యవ్వనంతో ఉట్టిపడుతూ ఉంటారు క తొమ్మిది పిల్లలలో దీంట్లో మాంసకృత్తులు అధికంగా ఉండటం వల్ల కండ పుష్టి వస్తుంది కాల్షియం ఉండటం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు కనుక పిల్లలకి పల్లీలు వేరుశనగ పప్పులు పెట్టడం చాలా ఆరోగ్యకరం క పది పిల్లలకి దంతాలు పాలదంతాలు పోయి శాశ్వత దంతాలు రావటానికి పంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి పుచ్చు పళ్ళు రాకుండా పళ్ళు పుచ్చిపోకుండా దంతక్షయము లేకుండా నోటి దుర్వాసన లేకుండా చేయటానికి వేరుశనగ పప్పులు ఎంతగానో ఉపయోగపడతాయి అయితే వేరుశనగ పప్పు పాకం చిక్కి చక్కెర షుగర్తో చేసిన దానికంటే కూడా బెల్లముతో చేసిన వేరుశనగ పాకము ఆరోగ్యకరము ఎందుచేతనంటే బెల్లంలో కూడా ఇనుప ఇనుప ఖనిజము ఐరన్ ఉంటుంది తద్వారా రక్తహీనతను నివారించటానికి ఎంతగానో దోహదపడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక రూపాన పచ్చడో కూర ఉప్మానో పులిహారో మరొక రూపాన వేరుశనగ పప్పులు తినటము వీటిని స్నాక్స్ రూపాన్ని కూడా వాడుతుంటారు వేరుశనగ పప్పులు వేయించి నూనెలో వేయించి కొద్దిగా ఉప్పు కారం వేసి స్నాక్స్ కింద కూడా ప్యాకెట్లో పెట్టి అమ్ముతుంటారు ఏ రూపాన సేవించినా వేరుశనగ పప్పులు పల్లీలు రాయలసీమలో బుడ్డలుగా పరిగణించే వీటిని తరచూ ప్రతిరోజు వినియోగించటము ద్వారా ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు